నార్గడిపల్లి దగ్గర అశోక్ సార్ పై దాడి చేశారు. డబ్బులు పంచుతుండగా కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. దీంతో అశోక్ సార్ పై పిడిగుద్దులు గుద్దారు. దాంతో తలపై దాంతో పాటు వెన్ను పక్కన రిబ్స్ మీద కూడా బలమైన గుద్దులు గుద్దారు. దీంతో కనిపించకుండా గుద్దులు గుద్దారు. దీంతో నార్గడపల్లి పోలీస్ స్టేషన్ ముందర ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు అశోక్ సార్. దాంతో పాటు తీవ్రంగా ఖండిస్తున్నారు పట్టభద్రులంతా ఎన్నికల సమయంలో ఇలా వ్యవహరించడం ఏంటంటూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. అన్ని జిల్లాల్లో ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న 12 జిల్లాల్లో అంటే ఉమ్మడి 3 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఖండిస్తున్నారు. ఇప్పుడు మనం హనుమకొండలో ఉన్నా హనుమకొండలో కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున ఖండిస్తున్నారు. ఇలాంటి ప్రక్రియ సరైంది కాదంటూ కూడా చూడొచ్చు పెద్ద ఎత్తున విద్యార్థులు. ఎందుకంటే ఒక ఎన్నికలు అనేది ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగాలి. ఎన్నికల కమిషన్ కూడా పూర్తిగా విఫలమవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బులు పంచినట్టుగా వ్యవహారాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఈ విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుంటాయి అయితే దాన్ని స్వతంత్ర అభ్యర్థి అయిన అశోక్ సార్ తీవ్రంగా ఖండిస్తున్నారు. ముందు నుంచి కూడా చెప్తున్నారు అంటే రాజకీయ పార్టీలు డబ్బు మీద ఆధారపడి ఎన్నికల్లోకి వెళ్తున్నారు. ఈ విధంగా గెలుపోవటం ప్రభావితం చూపించే విధంగా ఉందని చెప్తున్నారు. మన దగ్గర ఇక్కడ ఉన్నట్టుగా వరంగల్ ఉన్నట్టుగా విద్యార్థులు అడిగి తెలుసుకుందాం ఎట్లా చూస్తున్నారు అంటే ఈ ఎన్నికల్లో అశోక్ సార్ పై దాడిని ఏ విధంగా చూస్తున్నారు? అశోక్ సార్ పైన జరిగిన దాడిని తీవ్రంగా నిరుద్యోగ ఉద్యోగ సమాజం అనేది తీవ్రంగా ఖండిస్తుంది. హన్మకొండ లైబ్రరీ వేదికగా చెప్తున్నాము అశోక్ సార్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా. ఈ రోజు నార్గడపల్లిలో అశోక్ సార్ అక్కడ పోలీస్ స్టేషన్ ని విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఒక డోకూర్ ఫంక్షన్ హాల్ లో సార్ అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బులు పంచడాన్ని తీవ్రంగా ఖండించడానికి వెళ్లే సందర్భంలో అక్కడ ఉన్న కార్యకర్తలు అశోక్ సార్ పై పిడిగుదులు గుదుతూ చాలా దారుణమైన స్థితిలో దాడి చేశారంట. అయితే సార్ అక్కడ పోలీస్ స్టేషన్ లో దర్జా చేయడం కూడా జరుగుతుందని తెలిసింది మాకు. తీవ్రంగా ఖండిస్తున్న నిరుద్యోగ సమాజం అండ్ ఉద్యోగ సమాజం. ఓకే, అంటే ఈ విధంగా అంటే డబ్బునే నమ్ముకునే అనుకోవచ్చా రాజకీయ పార్టీలు? అది ఇది పట్టభద్రుల ఎన్నికలు అండి. ఇది ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ కాదు. ఇది కూడా ఒక డబ్బుతో ముడిపడి చాలా దారుణమైన నిరుద్యోగులు అనే డబ్బులతో ఎవరు కొనలేరు. మీరెంత ఇప్పుడు పైసలు వంచినా ఏం చేసినా ఏమన్నా పైసలు కాసేవాడేటోళ్ళు కాదు విద్యార్థులు. ఖచ్చితంగా మీరు ఎంత దాడి చేసినా ఏం చేసినా నిరుద్యోగులు మొత్తం అశోక్ సార్కి ఓటేసి గెలిపిస్తారు. మీరు డబ్బులతో ఈ టైంలో ఎవరు కొన్నా అది అసాధ్యమో సార్ గెలుపు ఖాయమైందని చెప్పొచ్చు. ఓకే, అంటే ఈ విధంగా కనిపించకుండా పిడుగుద్దులు గుద్దారు. దీంతో నార్గడపల్లిలో జరిగిన దాడిని పూర్తిగా ఖండిస్తున్నారు. అన్ని జిల్లాల్లో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కావచ్చు, కొత్తగూడెం భద్రాద్రి కావచ్చు, ములుగు జిల్లా కావచ్చు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కావచ్చు, వరంగల్ హనుమకొండ, దాంతోపాటు జనగాం మహబూబాదు, అది దాంతోపాటు యాదాద్రి భువనగిరి జిల్లా, నల్గొండ, సూర్యాపేట, అన్ని జిల్లాల్లో కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. అటు ఉద్యోగులు కావచ్చు, పట్టభద్రులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, జర్నలిస్టు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒక వజ్రాయుధం అని చెప్పవచ్చు. అలాంటి ఓటును కొనుగోలు చేసి గెలవాలని చూడటం కూడా సరైంది కాదంటూ కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటికైనా కానీ దీని మీద ఎన్నికల కమిషన్ దాంతోపాటు పోలీసులు చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నట్టుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వరంగల్లో ఉన్నట్టుగా పట్టభద్రులు.